Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమ కూడా ఆ జాబితాలో చేరిపోయారా? స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీకి కీలకమైన నాయకులు కూడా చాలా మంది కలిసి రాలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది నిజం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు ముందే కాడి కింద పడేశారు. కృష్ణా జిల్లాను తీసుకుంటే మాజీ మంత్రి దేవినేని ఉమాపై పార్టీ అధినేత చంద్రబాబు చాలా ఆశలే పెట్టుకున్నారు. జిల్లాలో జరిగిన నగరపాలక సంస్థల్లోనూ విజయవాడ కార్పొరేషన్లోనూ ఆయన దూకుడుగా వ్యవహరిస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ విషయంలో చేతులు ఎత్తేయడంతో పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నగర రాజకీయాల్లో కాళ్లు వేళ్లు పెట్టిన దేవినేని ఉమ ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలను మాత్రం పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ నందిగామ మైలవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ దేవినేని ఉమా హవా పెద్దగా కనిపించలేదు. విజయవాడ విషయానికి వచ్చేసరికి గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని ఆయన ముందుండి నడిపించారు. అప్పట్లో కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు బాగానే కృషి చేశారు. ఫలితంగా కార్పొరేషన్ లో టీడీపీ పుంజుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దేవినేని ఉమ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అన్న విధంగా పరిస్థితి మారిపోయింది. కొన్ని వార్డుల్లో ఆయన తనకు అనుకూలంగా ఉన్న వారికి కార్పొరేటర్ సీట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయితే దేవినేని ఉమా మాటను ఇటు స్థానిక నాయకులే కాకుండా అటు అధిష్టానం సైతం పట్టించుకోలేదు. దీనికి ప్రధాన కారణం దేవినేని ఉమా వేలు పెడితే ఒప్పుకోనని కేసీనేని నాని ముందే చెప్పేశారట. దీనికి తోడు స్థానిక నేతలు కూడా దేవినేని ఉమాను ఆర్థికంగా కొంత సాయం చేయాలని కోరినా ఆయన వెనక్కు తగ్గారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఉమా ఇప్పుడు నగరంలో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ముందుకు వచ్చినంత స్పీడ్గా ఆర్థిక సాయం విషయంలో ముందుకు రాకపోవడం, ఇక్కడే కేసీనేని నాని అడ్డుపల వేయడంతో దేవినేని ఉమాకు కార్పొరేషన్లో ఏమాత్రం స్పేస్ దొరకలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవినేని ఉమాకు నగరంలో ఎప్పటి నుంచో ఓ వర్గం ఉంది. కనీసం వారికి కూడా ఈ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లు ఇప్పించుకోలేకపోయారు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో రంగంలో ఉన్న ఆయన తొలి రోజే ప్రచారం మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ప్రధానంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 రాళ్లు వెనకేసుకుని ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది నేతలు ఎస్కేప్ అవుతున్నారు. దేవినేని ఉమా కూడా ఆ లిస్టులో చేరిపోయారట. అందుకే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడా దేవినేని ఉమా పేరు వినిపించలేదు.